ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజు లో 50% మాత్రమే పే చేయండి. బంగారు షాప్ కెళ్లి నెక్లెస్ మోడల్స్ చూపించండి, గాజులు హారాల డిజైన్లు కావాలని ఆభరణ ప్రియులు అడుగుతూ ఉంటారు. కానీ ఇన్వెస్టర్లు అలా అడగరు, గోల్డ్ రేట్ ఎంతుంది, బిస్కెట్ బంగారం ఏ రేటుకు ఇస్తారు అని అడుగుతారు. ఎందుకంటే వారికి కావాల్సింది బంగారమే, బంగారు ఆభరణాలు కావు, వారే గోల్డ్ ఇన్వెస్టర్లు. ఇప్పుడు బయటకొచ్చే బంగారంలో సగం వారే కొనుగోలు చేస్తూ ఉంటారు, ఎందుకంటే అదే వారికి సిరులు కురిపించే బిజినెస్. రేటు స్టడీగా ఉన్నప్పుడు గోల్డ్ కొనుగోలు చేసి రేటు పెరిగినప్పుడు అమ్మేస్తూ ఉంటారు. దీనివల్ల వారి పెట్టుబడి సేఫ్, లాభాలు భేష్. కానీ మామూలు ప్రజల ఆలోచనలు వేరుగా ఉంటాయి కదా. మనం కొనేటప్పుడు కొండక్కి కూర్చుంటుంది, ఇలాంటప్పుడు ఘోరంగా తగ్గిపోయింది బంగారం రేట్ అని సాధారణంగా అనుకుంటాం. కానీ పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ రేటు పెరగడం మార్కెట్ స్ట్రాటజీ. అయితే ట్రంప్ ఎఫెక్ట్ బంగారంపై గట్టిగానే పడిందని చెప్పుకోవచ్చు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ భారీ విజయంతో గెలిచిన నాటి నుంచి బంగారం ఏకంగా 4,140 రూపాయల మేరకు తగ్గింది. గత 2 రోజుల్లోనే గోల్డ్ రేట్ 2,000 వరకు తగ్గడం విశేషం. ఈ ధరల తగ్గుముఖం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని బిజినెస్ ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. ఒకానొక దశలో బంగారం ధర 60,000 చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని టాక్. అయితే రేటు తగ్గిందని బంగారు షాపులకు జనాలు క్యూ కట్టడం లేదు, ఎందుకంటే రేటు పడిపోవడం మొదలయ్యాక అది ఎంతవరకు తగ్గుతుందోనని, అంటే ఇంకా తగ్గుతుందని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అందువల్ల తగ్గేటప్పుడు తొందరగా కొనరు, కానీ రేటు పెరిగేటప్పుడు మాత్రం కొంటారు, ఎందుకంటే ఇంకా రేటు పెరుగుతుందని. ఇప్పుడే కొనుక్కుంటే లాభమని భావిస్తారు. నిజానికి అదే కరెక్ట్. బంగారాన్ని ఎక్కువ బిజినెస్ యాంగిల్ ఆలోచిస్తూనే కొనుగోలు చేస్తూ ఉంటారు, ఎందుకంటే బంగారు ఆభరణాల కొనుగోలు సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్. చాలా మంది అంటే బ్లాక్ మనీ ఉన్నోళ్ళు సాధారణంగా గోల్డ్ ఆర్నమెంట్స్ రూపంలో కాకుండా ముడి సరుకు కొనుగోలు చేస్తూ ఉంటారు, అంటే బిస్కెట్ గోల్డ్ కొంటూ ఉంటారు, ఎందుకంటే అది మళ్లీ అమ్మకాలు జరిపినప్పుడు రేటులో మార్జిన్ ఉండదు. అదే వస్తువుగా చేసుకుంటే వస్తువు చేసేటప్పుడు తరుగు మేకింగ్ ఛార్జీలు ఉంటాయి, మళ్లీ అమ్మేటప్పుడు తరుగు తీసేస్తారు. ఇలా 2 రకాలుగా నష్టం జరుగుతూ ఉంటుంది. అదే రా మెటీరియల్ గా ఉంటే ఎటువంటి నష్టం లేకుండా ఈజీగా అమ్మేయచ్చు. కొనుగోలు చేసిన బిస్కెట్లను సేఫ్టీ కోసం లాకర్లలోనూ పెడుతూ ఉంటారు. బంగారం రేటు తగ్గేటప్పుడు డబ్బు అవసరమైన వాళ్ళు వెంటనే అమ్మేయడానికి చూస్తారు, ఎందుకంటే బాగా తగ్గిపోతే వారు పెట్టుబడికి లాభం ఉండదనే ఉద్దేశంతో అలా చేస్తారు. అయితే ట్రంప్ ఎఫెక్ట్ ఇలాగే ఉంటుందా, లేకపోతే కొన్ని రోజులకు నెలలకు మళ్లీ బంగారం రేటు పుంజుకుంటుందా అనే ఆలోచనలో పడ్డారు. ఏదేమైనా మార్కెట్ అంచనా వేయడం అంత సాధ్యం కాదు, కాబట్టి లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిన వారు ఎక్కువ రిస్క్ సాసించారు. కాబట్టి రేటు తగ్గుతున్నప్పుడు అమ్మడానికి సరుకుంటుంది, కొనడానికి కస్టమర్లు ముందుకు రారు. కొన్ని రోజుల పాటు మార్కెట్ ను స్టడీ చేసి అప్పుడు కొనేందుకు రెడీ అవుతారు. పెళ్లిళ్ళు ఉంటే మాత్రం రేటుతో సంబంధం లేకుండా కొనే అవకాశం కూడా ఉంటుంది కదా. మొత్తానికి తాజాగా కొనసాగుతున్న బంగారు రేట్లు తగ్గుదల సామాన్యులకు సంతోషంగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లకు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తుందనడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక మంగళవారంతో పోలిస్తే బుధవారం నమోదైన గోల్డ్ రేట్స్ లో హెచ్చుతగ్గులైతే కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి నెగిటివ్ సంకేతాలు, అంతర్జాతీయంగా బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దీపావళికి ముందు బంగారం వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి, ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్స్ తులం బంగారం ధర 70,840 రూపాయలు ఉండగా, అలాగే 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 77,280 రూపాయల దగ్గర కొనసాగుతోంది. కోల్కతాలో 22 క్యారెట్స్ తులం బంగారం ధర 70,840 రూపాయలు ఉండగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 77,280 రూపాయల దగ్గర కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్స్ తులం బంగారం ధర 70,840 రూపాయలుగా ఉండగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 77,280 దగ్గర కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్స్ తులం బంగారం ధర 70,840 రూపాయలుగా ఉండగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 77,280 దగ్గర అయితే కొనసాగుతోంది. హైదరాబాద్ లో 22 క్యారెట్స్ తులం బంగారం ధర 70,840 రూపాయలుగా ఉండగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 77,280 దగ్గర కొనసాగుతోంది. ఇటు విజయవాడ విశాఖపట్నంలోని ఇదే ధర అయితే కొనసాగుతోంది. వెండి ధరలు కూడా గత 2 రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 3 రోజుల్లో కేజీ వెండి ధర ఏకంగా 3,100 రూపాయల మేరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక నిన్నటితో పోలిస్తే బుధవారం కూడా కిలో వెండి 100 రూపాయల మేరకు తగ్గగా, ప్రస్తుతం దేశంలో వెండి ధర 90,900 రూపాయల దగ్గర అయితే కొనసాగుతోంది. అటు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులో కేజీ వెండి ధర 90,900 రూపాయల దగ్గర ఉండగా, హైదరాబాద్ తో పాటు ఇటు విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి 1,00,000 దిగొచ్చింది. ప్రస్తుతం 99,900 రూపాయల దగ్గర అయితే కొనసాగుతోంది. మరి గోల్డ్ రేట్ ఎటువంటి టోన్ తీసుకుంటుందో అని గోల్డ్ బిజినెస్
బిజినెస్ ఎక్స్పర్ట్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి చూద్దాం ట్రంప్ మైండ్ లో ఏముందో మరి.